తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పాజిటివ్ కేసులు 2000 మార్కు దాటాయి. గత 24 గంటల్లో 2013 మందికి వైరస్ సోకింది. దీంతో వైరస్ వచ్చిన వారి మొత్తం సంఖ్య 70000 మార్కు దాటింది. మొత్తం 70958 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కొత్తగా 1139 మందికి వైరస్ తగ్గడంతో వారిని ఇంటికి పంపించారు. దీంతో వైరస్ తగ్గిన మొత్తం సంఖ్య 50814 చేరింది. గత శుక్రవారం కూడా 2083 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 19568 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 13 మంది కరోనా వైరస్ తో పోరాడి చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 576 చేరింది. గత 24 గంటల్లో 21118 మంది నుంచి శాంపిల్స్ సేకరించామని, మరో 1167 మంది ఫలితాలు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలో 532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 198, రంగారెడ్డిలో 188, వరంగల్ అర్బన్లో 127, సంగారెడ్డిలో 89, ఖమ్మంలో 97 కరోనా కేసులు వచ్చాయి. తెలంగాణలో ఇప్పటి వరకు 522143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని ఆరోగ్య శాఖ తెలిపింది.